ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఎవరికి జాబ్లు ఇవ్వట్లేదు. అలానే పరిశ్రమలు కూడా ఏమీ తీసుకురావట్లేదు. ఒకవేళ జాబ్స్ చేసుకోవాలన్నా వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. మీరు పాదయాత్రలో చాలా సమస్యలు తెలుసుకుంటున్నారు కదా, దీని గురించి మీ ప్రభుత్వం వచ్చాక మాకేమన్నా దారి చూపించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 2014 అధికారం వచ్చిన తర్వాత శాసనసభ కూడా హైదరాబాద్ లో ఉండేది. ఆ శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపిస్తాం, కానీ పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దిక్కడ ఉండాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. దాని మేరకు ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయింది, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, నేను ఒప్పుకుంటున్నానని చెప్పారు. దాంట్లో భాగంగా మీరు చూస్తే అనంతపూర్ కియా వచ్చింది, తిరుపతికి అనేక సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు వచ్చింది, అదే కడపకు అనేక ఫ్యాక్టరీలు ఫెసిలిటీలు తీసుకెళ్లాం. రాయలసీమ ఉక్కుకి బాబు గారు అన్నారు శంకుస్థాపన చేశారు, పనులు ప్రారంభించారు. కర్నూలు కూడా అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకెళ్లాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా, ఒక జిల్లాలో ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఫోకస్ తీసుకు ఎందుకు వచ్చామంటే మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఒక ఉదాహరణ, ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు, మీరు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ మీరు వాడుతున్నారంటే దాని వెనకాల బ్యాటరీ ఉంది, కెమెరా మాడ్యూల్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, ప్లాస్టిక్ హౌసింగ్ ఉంటుంది, మెయిన్ స్కెలిటన్ ఉంటుంది, దాని తర్వాత బాక్స్లో పెట్టాలా, చార్జర్ ఉండాలా, యాక్సెసరీస్ ఉండాలా, మాన్యువల్ ప్రింట్ చేయాలా, చూడండి అంటే ఎన్ని పరిశ్రమలు కలిసి వస్తేనే ఒక సెల్ ఫోన్ తయారవుతుంది. నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయినప్పుడు మేము కూర్చొని యాక్చువల్లీ మా ఓఎస్డీకి చెప్పి ముందర ఫోన్ తీ బయటికి ఓపెన్ చేయండి, లెటర్స్ గో చేస్ ఒక్కొక్క కంపెనీ. సో బ్యాటరీ తయారు చేసే కంపెనీలు ఎవరు, టాప్ 10 ప్రపంచంలో. కెమెరా మోడల్ తయారు చేసే కంపెనీలు ఎవరు. సో ఇది ఒక ఎలక్ట్రానిక్స్, సేమ్ థింగ్ మన ఆటోమోటివ్ తీసుకోండి. సో ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ప్రభుత్వాలు మారినా పరిశ్రమలు ఎక్కడికి వెళ్ళాం. హైదరాబాద్ చూడు ఐటీ ఎకో సిస్టమ్, అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ రాయలసీమ మొత్తం నెల్లూరు ప్రాంతం తీసుకొద్దాం. ఐటీ ఎందుకంటే కావాల్సిన కాస్మోపాలిటన్ కల్చర్ విశాఖపట్నంలో ఉందని అక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని లక్ష్యంతో పనిచేశాం. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ద్వారా దాదాపు 32,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. కానీ మీరేం చేశారు, పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకుని ముద్దులు పెట్టాడు, పాదయాత్రలు తిరిగాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు, ఆ మబ్బులో అందరు గుద్దుపడేశారు. యువతకి 4 హామీలు ఇచ్చారండి ప్రత్యేకంగా ఆయన, 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు, భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు, జాబ్లెస్ క్యాలెండర్గా మారింది అది. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నారు, అది చేయట్లా. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు, ఇప్పటికీ భర్తీ చేసింది 0. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు అడగచ్చు అది ఎట్లా సాధ్యమని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 40,000 పరిశ్రమలు 6,00,000 మందికి ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పించని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ కాగితం నా దగ్గర ఉన్నది. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు మనతో లేరు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే సమాధానం చెప్పారు. అది కాకుండా ప్రభుత్వ రంగంలో 32,000 ఉద్యోగాలు, స్వయం ఉపాధి ద్వారా 2,00,000 ఉద్యోగాలు, అంటే అప్పుడే 8,32,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్పించారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ స్లోగా ఏర్పడింది, కియా వచ్చింది, టీసీఎల్ వచ్చింది, ఫాక్స్కాన్ వచ్చినాయి, దాన్ని ఇప్పుడు మనం స్పీడప్ చేయొచ్చు. సో 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది, 20,00,000 మంది ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మా లక్ష్యం. రేపు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. ఎందుకు మనం చెన్నైకి వెళ్ళాలండి,
ఎందుకు మనం బెంగళూరుకి వెళ్ళాలి, ఎందుకు మనం హైదరాబాద్కి వెళ్ళాలి? ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.